ఎక్స్ట్రాగా తీసుకొని కర్ణాటక నుంచి అక్రమ మార్గాల్లో మద్యం బాటిల్ తీసుకొచ్చి అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకున్న అక్రమ మార్కులపై తవణంపల్లి పోలీసులు కొరడా జులిపించారు. పోలీసులు జరిపిన దాడుల్లో 4 లక్షల రూపాయలు విలువ చేసే 960 కర్ణాటక మద్యం బాటిళ్లు, ఒక కారు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం తవణంపల్లె పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులతో పాటు వారి నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లు, వాహనాలను తవణంపల్లి ఎస్ఐ రాజశేఖర్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎవరైనా అక్రమ మద్యం బాటిళ్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం అమ్మేవారిపై తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 7 గంటలకు మాకు రాబడిన సమాచారం మేరకు తవణంపల్లి మండలంలో ఈ కర్ణాటక మద్యం అక్రమ రవాణా గురించి మరియు అక్రమ అమ్మకం గురించి రాబడిన సమాచారం మేరకు నేను నా సిబ్బందితో తవణంపల్లిలోని ఒక కారు షెడ్ దగ్గర 100 మంది 3 వ్యక్తులు గుర్తున్నారు. మమ్మల్ని చూసి పోలీస్ వాహనాన్ని చూసి పారిపోతా ఉన్నారు. వెంటనే వారిని పట్టుకొని విచారించగా వారి పేరు వి అరుణ్ కుమార్, వి ఢిల్లీ ప్రసాద్, వి యుగంధర్. ఈ ముగ్గురు వారి వివరాలు సరైన వివరాలు చెప్పలేదు. వెంటనే అక్కడ ఉన్న 2 ద్విచక్ర వాహనాలు, ఆటో మరియు కార్ షెడ్లో ఒక పాత కారు అనుమానం వచ్చి దాన్ని తనిఖీ చేయగా దాంట్లో ఈ మద్యం కేసులు ఉన్నాయి. దీంట్లో ఓపెన్ చేసి చూస్తే అంతా కర్ణాటక విఎస్ఓపి సిల్వర్ కప్పు, ఎక్కడ ప్లాస్టిక్ బాటిల్లు అన్నీ